హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు ఇస్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. ఈ దోశలతో పాటుగా నేను ఒక మంచి చట్నీ రెసిపీని కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదా రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం అన్నిటికీ కూడా ఒకటే మెజర్మెంట్ కప్పును తీసుకుంటే రెసిపీ బాగా వస్తుంది. అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. తురిమిన కొబ్బరిని తీసుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. పెరుగు మరీ గట్టిగా లేకుండా కొంచెం ఈ విధంగా పలుచగా ఉండేటట్లుగా తీసుకోవాలి. అలాగే సగం ఉల్లిపాయని తొక్క తీసేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ ఏమి అవసరం లేదండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ యాడ్ చేశానండి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని కొంచెం 1 స్పూన్ వాటర్ని వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి బ్యాటర్. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ వేశానండి. మూత పెట్టేసి దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి. అంతే, మన చట్నీ ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు ఏమీ వేయన అవసరం లేదండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా. ఇక ఇప్పుడు దోశ ప్రిపరేషన్ని చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ప్యాన్ని ఈ విధంగా టిష్యూతో క్లీన్ చేసేయండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత 1 గరిటెడు పిండిని వేసుకొని ఈ విధంగా కొంచెం మందంగా దోశల్లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని దీన్ని 30 సెకండ్ల పాటు 2 వైపులా కాల్చుకోవాలి. వీటిని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కొంచెం మందంగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా హోల్స్ వచ్చి బాగా ఫ్లఫీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరే. మనకి టేస్టీ టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చూసేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా సరే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మీరే చూసేయచ్చు. అలాగే ఈ వీడియో మీద మీ సలహాలు సూచనలు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మరలా మీ ముందుంటాను. టేక్ కేర్.